సరే ఇప్పుడు లోకేష్ లాంటి వాళ్ళు తరచూ ఢిల్లీ వెళ్తున్నారా, ఢిల్లీలో వేరే ఎవరెవరినో కలుస్తున్నారు, దీనికి సంబంధించి కూడా ఉంటుంది అనేసి కూడా చెప్తున్నారు. సో ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని చూస్తున్నప్పుడు సంథింగ్ ఏదో ఒక ట్రాజడీ ఏదో జరుగుతుందంట అనిపించట్లేదు. ఆయన ఢిల్లీ కాదు సార్, ఇంకా 2 సార్లు విదేశీ పర్యటనకి వెళ్ళారు. ఓ విద్యాశాఖ మంత్రి స్థాయిలో ఉండి ఆయనకు ఒక టీం ఉంటుంది ఖచ్చితంగా, దాని సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక నోటిఫికేషన్ ఉంటుంది, సంబంధిత మంత్రి ఏదైనా విదేశీ టూర్లు ఉంటాయి, అది పర్సనల్ అవ్వచ్చు లేదంటే అఫీషియల్ అవ్వచ్చు. ఆ పర్సనల్ అఫీషియల్ ఎక్కడ నోటిఫై అవ్వట్లేదు, ఇది ఎక్కడ పెట్టారు అంటే నాకైతే అర్థం కావట్లేదు. ఇది దీనికన్నా చంద్రబాబు నాయుడు గారు యశ్వంత్పూర్ తాజ్ యశ్వంత్పూర్లో 2.5 గంటల పైచిలకు మీటింగ్ సారాంశం, నెల్లిమర్రలో బడేలు మంది. సో అక్కడ అక్కడికి వెళ్తాము, ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో బల్బు వెలిగినట్టు, ఏంది ఇది? ఇదైతే కొంత చూస్తానికి కొంత ఇబ్బందిగా ఉంది. బెల్ డైరెక్టర్లు కూడా ఎలక్షన్లో గెలిచిన ఉదంతాలు కనబడుతున్నాయి మనకి. సార్ ఒక ఇంకో టాపిక్ ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాడు, ఎవ్వరు ఊహించిన విధంగా ఒక సంస్కారగత నిర్మాణాన్ని అయితే తీసుకొచ్చాడు. సో ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన సిబిఎస్ సిలబస్ని తీసేయాలని చెప్పేసి కూడా భావిస్తూ కొత్త ప్రభుత్వం దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేస్తుంది. మరి ఏంటి సిబిఎస్ తీసేస్తే గత సంవత్సరాలు 5 ఏళ్ల పాటు చదివినటువంటి పిల్లలు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో కొత్త సిలబస్ తీసుకొస్తే దానికి ఇబ్బంది కదా? ఖచ్చితంగా ఇబ్బందేనండి. ఇప్పుడు మనకు ఒక అకాడమిక్స్తోనూ పిల్లల యొక్క జీవితాలతోనూ ఇప్పుడు ఐసీఎస్ఈ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ మనం ఎవరికి చేత కాక సిబిఎస్ఈలో జాయిన్ అవుతారా, ఎవరికి చేత కాక ఐసీఎస్ఈ సిలబస్లో జాయిన్ అవుతారా? ఇది ఒక ప్రభుత్వం ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో సక్సెస్ స్టోరీ చూసిన దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి నేను దాన్ని డైజెస్ట్ చేసుకోవాలంటే దీనికైనా మీరు ప్రభుత్వ మార్పులు ఒక విద్యా వ్యవస్థలో విపరీతమైన పరిణామాలు సంతరించుకున్న 5 సంవత్సరాలు చూసి నాలటువంటి నిజంగా నేను ప్రభావితమైన దానికే. సో ఇది చూస్తున్న దగ్గర ఇది డైజెస్ట్ చేసుకోలేకుండా నీకు లేనిది ఇంకోటికి వస్తే తట్టుకోలేనితనమే కనబడుతుంది దీంట్లో. ఖచ్చితంగా ఇప్పుడు చేంజ్, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఒక పక్క ఇంగ్లీష్లో ఉంటే ఇటు పక్క తెలుగులో కూడా ఉంది సార్. వాళ్ళు అర్థం కాకపోవడం అవగతం కాకపోవడం కూడా కాదు కదా. ఒక ప్రమాణాలు పెంచే ప్రాసెస్కి ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు అందరూ తెలుగు మీడియంలో చదివచ్చిన తర్వాత ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం, ఈ జీవన ప్రమాణాలను సరిదిద్దుకోలేక ఎంత సతమతమవుతున్నాం ఎవరు తెలియట్లేదా? అది కనీసం నెక్స్ట్ తరాల్లో నెక్స్ట్ జనరేషన్స్కైనా ఒక ఇనిషియేటివ్ వచ్చిందన్న తృప్తి కూడా ఉండేవారు ఎవరోను. పోనీ ఏమన్నా మీరేమన్నా తీసుమార్కాలంటే నోరు తిరగని దౌర్భాగ్యం. తెలుగు భాషనే మాట్లాడలేక సస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో వీళ్ళు రిఫార్మర్స్ కింద పరిగణలోకి తీసుకుంటే చాలా తప్పండి. ఈజ్ అ రిఫార్మర్, ఈ హాస్ డన్ ఎ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో. ఈ రిఫార్మ్స్ని తట్టుకోలేకపోతే ఇంకెక్కడండి, నాకు అర్థం కదా. ఈ పైపచ్చి ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు కోతి వేషాల్లో తీసుకుంటే అకాడమిక్ ఇయర్ మధ్యకి వచ్చేస్తుంది, రేపు పొద్దున హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. నాకు తెలిసి 2 స్లిప్ టెస్టులు దాటిపోయి జూన్ జూలై ఆగస్ట్ అంటే క్వార్టర్ ఆల్మోస్ట్ అయిపోతుంది కదా, రేపు వచ్చి దసరా పరీక్షలే కదా. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లు ఏంటి నాకు అర్థం కదా. పిల్లల పౌష్టికాహారంలో ఒళ్ళొంగట్లేదు, విద్యా ప్రమాణాలు పెంచితే తట్టుకోలేక సస్తున్నారు. ఇది ఎక్కడండి, ఇదేమి ప్రభుత్వం నాకు అర్థం కదా.